అన్నకి సందర్భంలో చెప్పొచ్చో లేదో తెలియదు, బాలనేని వాసన చెప్పడం ఏంటంటే మెయిన్ అన్న కార్యకర్తలు నీ పక్కన ఉన్నోళ్లే కార్యకర్తలు నాయకులని ఫీల్ అవుతున్నావు, చాలా తప్పు. జగన్ అన్న కరెక్ట్గానే ఉన్నాడు, జగన్ అన్న కూడా కొన్ని నీ చెప్పినట్టే ఇస్తాడు కానీ ఆయన సొంతంగా ఇవ్వడు. మొన్న ఒక ఎవరు ఉన్నారు మన పార్టీలు ఎమ్మెల్యేలు, ఇప్పుడు రన్నింగ్ ఎమ్మెల్యేలు గుడివా నాని ఆయన ఎవడు వల్లభ్రే నుంచి, వాళ్ళు మాట్లాడితే వాళ్ళు కోవట్లు అర్థం కావట్లేదు, వాళ్ళు శత్రువులు అర్థం కావట్లేదు, వైఎస్ఆర్ పార్టీకి మిత్రులు అర్థం కావట్లేదు. వాళ్ళ వల్ల ఓటింగ్ పోతుంది, ఓటింగ్ పోయినప్పుడు గవర్నమెంట్ రాకపోతే మేమంతా పార్టీలో ఉండి రోడ్డు మీద పడతాం సార్ కర్రలతో కొడతాం తెలుగుదేశం వాళ్ళు. వాడెవడు తలనరిగితే 50 లక్షలు ప్రకటిస్తా అన్నాడు, వాళ్ళ కులపాడు కాబట్టి వాడినేమనలా. మనం అలా చండాలంగా మాట్లాడడం పార్టీని కూడా బతికించుకోమని ఈ సందర్భంగా చెబుతున్న వాసన్నకి అన్నా మీకేం కాదు, మీరు ఇంకో ఊర్లో ఉంటారు 5 ఏళ్ళు, ఇక్కడ ఉండే కార్యకర్తలు చాలా బాధలు పడుతున్నారు, పోయినసారి 5 ఏళ్ళు పట్టారు, అప్పుడు నువ్వు హైదరాబాద్లో ఉన్నావు, చివరి సంవత్సరంలో వచ్చి తిరిగావు, నీకేం కాదు ఇక్కడ కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇప్పటికే టైం ఉంది మనకి. నేను జగన్ అన్నకు ఒకటే విన్నవించుకునేది, అన్నా జగన్ అన్న నువ్వు మళ్ళీ 2 రోజులు రెస్ట్ తీసుకుంటావు, 3 ఏళ్ళు పాదయాత్ర చేస్తావు, నెక్స్ట్ ఎలక్షన్ అయిపోతే ఈసారి నేను పాదయాత్ర కూడా చేయని వాళ్ళు, అందుకని ఓటింగ్ పోతుంది. నాకు పరిచయం నువ్వు కాబట్టి నేనుంటా పార్టీలో, కొంతమందికి పరిచయం జగన్ అన్న వాళ్ళు ఉంటారు, ఓటర్లకు ఏం పని ఉండరు, ఇలానే కార్యక్రమాలు జరిగితే చాలా దెబ్బతింటాం మనం. కొంతమంది ఎదవలు మాట్లాడే మాటల వల్ల పార్టీ అంత డ్యామేజ్ అవుతుంది, ఎన్ని మేము బాప్ప చదువుతున్నాం ఎవరు చెప్పరు, ఎందుకంటే భయం భయం భయం, ఏదో జరిగింది మా పదవి రావదో డబ్బులు రావో కాంట్రాక్ట్ల మాకే భయం లేదు, నువ్వు ఇవ్వకపోయినా పర్లా ఇచ్చినా పర్లా, 46 ఏళ్ళు బతికాం, ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు 50 ఏళ్ళు మేము మీరు ఎవరు పార్టీ నాయకులు మాకు చేసిపోయినా మేము బతకగలం, టౌన్లో డెవలప్ అవ్వగలం, మమ్మల్ని స్పీకర్ ఏ పార్టీ వచ్చినా మేము మీకు సీఎంఓ పేషి కూడా పంపిస్తాం క్యాసెట్, దాన్ని మంచిగా తీసుకొని మా మీద యాక్షన్ తీసుకోకుండా అదేదో మంచిగా జరిగేటట్టు పార్టీ చేయాలి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.